తమల పాకులతో ద్వాదశ రాశుల వారు ఇలా పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు. తమలపాకులకు హిందూ ధర్మ శాస్త్రాలలో చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. తమలపాకులలో శ్రీ మహాలక్ష్మి నివసిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. తమలపాకులు ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మికంగాను మేలు చేస్తాయి. అయితే తమలపాకులతో ద్వాదశ రాశుల వారు ఏ రోజు ఏ విధంగా పూజ చేయాలి? ఆ విధంగా తమలపాకులతో పూజ చేస్తే ద్వాదశ రాశుల వారికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించిన వారు మంగళవారం నాడు తమలపాకులతో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి పూజకు మేషరాశి జాతకులు 2 తమలపాకులను ఉంచి దానిపై మామిడి పండును సమర్పించి పూజించాలి. వృషభ రాశి వారు మంగళవారం పూట ఆలయానికి వెళ్లి 2 తమలపాకుల నుంచి దానిపై 9 మిరియాల నుంచి రాహు భగవానుడిని పూజిస్తే వారికి శుభం జరుగుతుంది. ఇక మిథున రాశి జాతకులు బుధవారం పూట తమ కుల దైవానికి తమలపాకులు అరటి పండ్లు 2 ఉంచి పూజించాలి. ఇలా చేస్తే వారికి మంచి ఫలితాలు కలగడంతో పాటు జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారు శుక్రవారం కాళీమాత గుడికి వెళ్లి 2 తమలపాకులు దానిమ్మ పండును ఉంచి పూజిస్తే మంచి జరుగుతుంది. అంతేకాదు వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే మంచి ఫలితం ఉంటుంది. సింహరాశి జాతకులు గురువారం పూట తమ ఇష్టదైవానికి 2 తమలపాకులను అరటి పండ్లను ఉంచి పూజిస్తే వారికి కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. కన్యా రాశి వారు గురువారం పూట ఇష్టదైవానికి 2 తమలపాకులను 27 మిరియాలను సమర్పిస్తే రుణ బాధలు తొలగిపోతాయి. తులారాశి వారు శుక్రవారం పూట ఇంటి దైవానికి 2 తమలపాకులు లవంగాలను ఉంచి పూజిస్తే వారి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక వృశ్చిక రాశి వారు మంగళవారం దుర్గాదేవికి 2 తమలపాకులు ఖర్జూరాలు ఉంచి పూజిస్తే అంతా మంచే జరుగుతుంది. ధనుస్సు రాశి వారు తమలపాకులు కలకండను ఉంచి పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మకర రాశి వారు శనివారం కాళికాదేవికి 2 తమలపాకులు బెల్లం పూజ పూజిస్తే అంతా శుభం జరుగుతుంది. కుంభరాశి వారు శనివారం పూట కాళికాదేవికి పూజ చేసి తమలపాకులను అరస్కూను నెయ్యిని సమర్పిస్తే అంతా మంచే జరుగుతుంది. మీనరాశి జాతకులు తమ ఇష్టదైవానికి తమలపాకులను పంచదారను ఉంచి పూజిస్తే జీవితంలో శుభాలు జరుగుతాయి. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.